Hi, welcome to Ashi Kitchen and Locks. Ivalti na video lo meeku manchi recipe chupistunnanandi. Egg biryani chala tasty ga yummy ga untundi. So pillalu baga like chestarandi ee egg biryani. Deeniki kavalsina padarthalu munduga manam rice cooker lo ela prepare chesukovalo chupistanu. Munduga manam rice 5 minutes naan pettukovali soak chesi pettukovalandi andulone biryani masala items anni veseseyali biryani aaku jilakara patta lavanga ee masala dinsulanni ee soak chesukuna rice lo veseskoni moota petteskoni rice cooker on chesesukovalandi so tarvata rice cooker on chesukoni tarvata eggs anni maniki enni eggs kavalo ante mana intlo members ni batti eggs use chesukochandi maniki enni eggs kavalo mundugane boil chesi pettukovali eggs boil chesi pettukunna tarvata danni eggs kanni light ga ghatlu pettukovalandi endukante masala pattalu kabatti ghatlu pettukovali so manam మన మెంబర్స్ ఇంట్లో మెంబర్స్ని బట్టి మన ఎగ్స్ యూస్ చేసుకోవచ్చండి సో నేను ఇక్కడైతే 6 యూస్ చేస్తున్నాను సో ముందు తర్వాత చిన్న ప్యాన్ తీసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి మసాలాలతో సో చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ 1 టేబుల్ టీస్పూన్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత 1 స్పూన్ మిరపొడి 1/2 స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకున్నానండి అందులోనే బాయిల్ చేసిన ముందుగా మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఆ మసాలా బాగా పట్టేటట్టు స్పూన్స్తో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే నేను 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను చూసారా ఎగ్ బాగా రోస్ట్ అయిపోయింది సో ఎగ్ రోస్ట్ అయిపోయిన వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నానండి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఎర్రగా వేగాలి ఆనియన్స్ కూడా సో ఇలా మొత్తం ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే మీకు తెలుసు కదా లైట్గా సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది సో ఆనియన్స్ ఫ్రై అయిపోయింది పక్కన పెట్టుకున్నాక తర్వాత వేరే బ్యాండిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకుని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసాను సో లైట్గా ఫ్రై అయిన తర్వాత 6-7 పచ్చిమిర్చి యాడ్ చేశానండి కట్ చేసుకొని అంటే మనం కారం తినేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి అందులోనే తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది షాప్స్లో ఎక్కువ యూస్ చేస్తే టేస్ట్ ఉండదండి సో మనం ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలో యాడ్ చేశాను అది కూడా బాగా మగ్గిపోయిందండి చూసారు కదా సో తర్వాత మిరప్పొడి 1/2 స్పూన్ మిరప్పొడి చిటికెడు పసుపు పొడి 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత ఫ్రై చేశాను అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను సో చూసారు కదా బాగా రాస్ మెల్లిపోయేంత బాగా వేగనిచ్చుకోవాలండి సో ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు కూడా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి
టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి. సో బాగా ఫ్రై అయిందని మనకి ఎలా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఫ్రై అయిపోయిందని తెలుస్తుంది. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో దీంట్లో కొంచెం హాఫ్ కప్పు కర్డ్ యాడ్ చేశాను. సో కర్డ్ కూడా బాగా కలపాలండి. బాగా కలిపి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయినా ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే చూసారా మొత్తం ఫ్రై అయిపోయింది. సో అందులో మనము ఎగ్స్ ముందుగా 3 eggs యాడ్ చేశాను నేను. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఉడికిపెట్టుకున్న రైస్ని దాంట్లోనే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను. ఫ్రై ఆనియన్స్ యాడ్ చేశానండి. కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత మిగిలిన కర్రీని కూడా దానిపైన యాడ్ చేసి ఎగ్స్ మళ్ళీ వేసానండి. మళ్ళీ రిమైనింగ్ 3 eggs వేసేసి దానిపైన మళ్ళీ రిమైనింగ్ రైస్ యాడ్ చేశాను. సో రిమైనింగ్ రైస్ యాడ్ చేసి ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేసి దానిపైన నేను కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకో మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. స్పైసీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.